కళ్యాణ్ వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రావడంతో థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. అయితే ఫ్యాన్స్ షోకి అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేయడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని క్రూప్ థియేటర్స్ వద్ద అద్దాలను ధ్వంసం చేశారు. తిరుపతిలో వకీల్ సాబ్ చిత్రంపై ప్రేక్షకుల స్పందనను మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్ చెప్పండి. सुदीर्घ कालं तर्वात पवर स्टार पवन कल्याण वेंडितर्र मीद कनिपिस्तुंडडंतो अभिमानुल्लो ओक नूतन उत्तेजान तीसुकोच्चिंदि. मुख्यंगा वकील साहब पेरुतो तेरकेक्किनटुवंटि ई सिनिमा भारी विजयान्ने सोंतं चेसुकुंदनि चेप्पुकोच्चु. इप्पटिके थियेटर्ल वद्द अभिमानुल कोलाहलम अनेदि नेलकोंदि. पूर्ति स्थायिलो वकील साहब्नि चूडडानिकि एदैते महिळलु अधिक संख्यलो कूडा वस्तुन्नटुवंटि परिस्थिति कनिपिस्तुंदि. महिळलु उन्नारु अंटे महिळलकु जरुगुतुन्नटुवंटि अन्यायालपैन प्रस्तुतं సినిమా తీశారు. సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ఒక లాయర్ సాహబ్ గా మహిళలు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల వాదించడం జరిగింది. ఎలా ఉంది సినిమా చూశారు? సినిమా చాలా బాగుంది. ఆడపిల్లల హక్కుల కోసం పోరాడుతున్న ఈ సినిమాని ప్రతి ఆడపిల్ల చూడాలి. భయపడకుండా ఆడపిల్లల కోసం పోరాడుతున్న ఈ సినిమా చాలా బాగుంది. సిచువేషన్స్ చూస్తుంటే ఆడపిల్లలు తనపై వచ్చినప్పుడు ఎదుర్కొని తను తన తనని కాపాడడం కోసం ఏమైనా చేయొచ్చు, చేయాలి కూడా తన బాధ్యతగా. ఈ సినిమా ద్వారా తన హక్కుల కోసం పోరాడిన పవన్ కళ్యాణ్ సినిమా గారికి జై పవర్ స్టార్. కొత్త లుక్ లో కనిపిస్తుంది. సినిమాకి సంబంధించి మంచి ప్రేక్షక ఆదరణ వస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం అనేది కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు తిరుపతి గ్రూప్ థియేటర్స్ వద్దనో ఇక్కడ చూడొచ్చు. అంటే బెనిఫిట్ షో నిన్న రాత్రి వరకు కూడా ఉందని చెప్పి అభిమానుల ద్వారా టికెట్లు కొనుగోలు చేశారు. అది చూస్తామని పూర్తి స్థాయిలో అభిమానులంతా కూడా థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అనేక సంవత్సరాల తర్వాత వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో అభిమానుల మాత్రం కొంత నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. కేవలం తిరుపతిలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కారణం చూపించి నిన్న వచ్చినటువంటి నోటీసుల మేరకు కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపించింది. అయినప్పటికీ పోలీసుల జోక్యంతో ఆ ఒక వివాదం అనేది సద్దుమణిగింది. ప్రస్తుతం 8 గంటల షోకి ఏదైతే ప్రదర్శింపబడుతున్నటువంటి వకీల్ సాబ్ రోజుకి 5 షోలు వేసేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ తిరుపతి వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. మొత్తం మీద వకీల్ సాబ్ని చూడడానికి ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో కూడా వస్తున్నారు. మహిళలకి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కోర్టులో వాదించేటువంటి సిచ్యువేషన్స్, మహిళల్ని కొంత కంటతడి పెట్టించేటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తోంది. ఈ రకమైనటువంటి సీన్స్ సినిమాలో ఉండడంతో మరింత ఆసక్తి అయితే పెరిగింది. ఇప్పటికే బ్లాక్ బాస్టర్ హిట్, సూపర్ హిట్ అనేటువంటి ఏదైతే మెసేజ్లు వస్తుండడంతో ఇంకా ఆసక్తి ఎక్కువగా పెరిగింది. అభిమానులు అయితే మాత్రం భారీగా థియేటర్ల వద్ద చేరుకొని సినిమాను చూసేందుకు ఏదైతే ఎగబడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. విడుదల మణితో మాషంకర్ 99 తిరుపతి నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.